Pitapuram. పెద్దమనస్తోటి ప్రజలందరూ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపు నుంచి నన్ను ఎమ్మెల్యేగా మీరు గెలిపించారు. గెలిపించడమే కాదు, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కూడా చేసిన ఘనత మీది. పిఠాపురం నియోజకవర్గానికి నేను రుణపడి ఉంటాను, ప్రజలకు రుణపడి ఉంటాను. మీకు మాట ఇచ్చాను, అభివృద్ధి పనులు చేపడతాం. భవిష్యత్తులో దీన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా దీన్ని తీర్చిదిద్దుతామని, దాంట్లో భాగంగానే ఈ రోజున పిఠాపురం అభివృద్ధి ఎలా ఉండాలి దీని మీద ఒక మాస్టర్ ప్లాన్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ చేసిన పనులు చేస్తున్న పనులు చెప్పడానికంటే ముందు చాలా తక్కువ సమీపకాలంలో పిఠాపురం సంపూర్ణ అభివృద్ధికి, పిఠాపురం పాడ అని చెప్పి పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ కింద దీన్ని ఒక ప్రత్యేక సంస్థని తీసుకొస్తున్నాం. దీనికి ఏ సమస్య వచ్చినా సరే ముఖ్యంగా ఇది రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి ఉన్న నియోజకవర్గం అనిపించుకోవాలి. ఇది ప్రతి నియోజకవర్గానికి మోడల్ అవ్వాలి. మోడల్ అవ్వాలి అంటే మా సాయశక్తిలో మేము కృషి చేస్తాం, కానీ దీనికి మీ సహకారం కూడా కావాలి. ఈరోజు సైన్స్ ల్యాబ్ని కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తోటి పిల్లలకి ముఖ్యంగా నేను అడిగింది బేసిక్స్తో ప్రారంభించాము. ఫస్ట్ ముందు రోడ్ల మీద తిరిగితే చెత్త ఉండకూడదు, అలాగే స్కూల్స్ పిల్లలకి వెళ్తే గ్రౌండ్స్ బాగుండాలి, కనీసం తాగడానికి పరిశుభ్రమైన నీళ్లు ఉండాలి. కొంచెం మీరందరూ పక్క వస్తే వాళ్ళు కనిపిస్తారండి, కొంచెం మీరే మీరు కూర్చోనా కూర్చోండి, మీరు కెమెరాస్ ఆపరేట్ చేసి కూర్చోండి. అలాగే పరిశుభ్రమైన నీళ్లు ఉండాలి స్కూల్ పిల్లలకి, తాగడానికి నీళ్లు లేవు, సరైన నీళ్లు లేని పరిస్థితి, ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి చాలా సంవత్సరాల నుంచి. గత ఎప్పుడు పోరాటం చేసే పరిస్థితిలో ఉన్నాను తప్ప ప్రభుత్వంలో లేని పరిస్థితి ఇప్పుడు. కానీ ఈసారి వచ్చినప్పుడు ఏ ఒక్కటి కూడా మన వదలకుండా సాయశక్తిలో కృషి చేస్తా ఉన్నాం. ముందుగానే ముందు నీళ్ళ ఏర్పాటు కానీ, అంటే చాలా డబ్బులతో కంటే కూడా ఇవి చాలా కమిట్మెంట్తో చేయాల్సిన పనులు. పిల్లల కష్టం మన కష్టం అనిపించాలి. దానికి తగ్గ ఎన్డీఏ కూటమి నాయకులు, జనసేన నాయకులు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అడ్మినిస్ట్రేషన్, జిల్లా ఎడ్యుకేషన్ వ్యవస్థ అధికారులు, రెవెన్యూ అధికారులు అందరూ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని ఒక మాట డిప్యూటీ సీఎం పేషి నుంచి ఒక మాట చెప్పి ఇలా జరగాలని కోరుకుంటున్నామంటే వాళ్లే ముందుండి దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ముందస్తుగా అధికారులందరికీ కృతజ్ఞతలు. అలాగే ఎన్డీఏ భాగస్వాములైన మా సహోదరులందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు, జనసేన నాయకులు కూడా నా కృతజ్ఞతలు. స్లోగన్ పిఠాపురం నియోజకవర్గం ఈరోజు ప్రారంభించిన ఈ ప్లేక్స్ కూడా, ఈ శిలా ఫలకాలు కూడా పల్లె పండగ వారోత్సవాల్లో భాగంగా మా నియోజకవర్గంలో 14,48,00,000 అంచనా వ్యయంతో 223 సీసీ రోడ్లని చేపట్టడం జరిగింది. దీని ద్వారా పల్లె రోడ్లన్నీ ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడం జరిగింది. అలాగే ఇంకొక 5,44,00,000 అంచనా వ్యయంతో కూడా సీసీ రోడ్లు పనులు త్వరలోనే పర్మిషన్ మంజూరు చేయబడతాయి. 56,00,000 రూపాయల అంచనా వ్యయంతో నాగులుపల్లి మరియు గొల్లపోలు కాంప్రిహెన్సివ్ ప్రొటెక్టెడ్ వెల్ఫేర్ స్కీమ్ కింద పనులు మరమ్మతుల్ని మంజూరు చేశాం. దీని ద్వారా యు కొత్తపల్లి మరియు గొల్లపోలు మండలంలో ప్రతి గ్రామానికి మంచినీటి సరఫరా చాలా తేలికవుతుంది. అలాగే పిఠాపురం మండలం సంబంధించి ప్రస్తుతం పిఠాపురం పట్టణంలో కూడా దూడల సంత
సరైన సదుపాయాలు లేవు, పశువుల కొరకు సరైన షెడ్లు లేవు. పోయినసారి ఇక్కడ మనం నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో తిరుగుతున్నప్పుడు దూడ్ల సంత కావాలి, ఇక్కడ సౌకర్యంగా ఉండాలి అంటే వెంటనే రాగానే దానికి అధికారుల దృష్టికి తీసుకొచ్చి 1,34,00,000 రూపాయల అంచనా వ్యయంతో పిఠాపురంలో దూడల సొంత ఆధునీకరణ పనులకు టెండర్లు పిలవడం జరిగింది. ఈ పనులు ఈ నవంబర్ నెలాఖరులోగా ప్రారంభం కానున్నాయి. అలాగే పిఠాపురంలో టీటీడీ మాడవీధులను అభివృద్ధి చేసేందుకు 20,00,000 రూపాయల అంచనాతోటి నిధులు మంజూరు చేయడం జరిగింది. అలాగే 73,00,000 రూపాయల అంచనాతోటి టీటీడీ కళ్యాణ మండపంలో గల భోజనశాల, డైనింగ్ హాల్ మరియు మండపం అభివృద్ధి కొరకు నిధుల్ని మంజూరు చేయడం జరిగింది. పిఠాపురం పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బిల్డింగ్లో ఫ్లోరింగ్ మరియు డోర్లు, మెష్లు, ఇతర తక్షణ మరమ్మతులు చేపట్టి హాస్టల్లో ఎప్పుడు కరెంటు పోతే కరెంటు వచ్చేలాగా ఇన్వర్టరు, ఆర్ఓ ప్లాంట్ ఒకటి, అలాగే భోజనశాలకు కావాల్సిన అవసరమైన పరికరాలు సమకూర్చేందుకు 23,00,000 నిధులతోటి పనుల నిర్వహణకి అనుమతి జారీ చేశాం. మీరందరూ అనుకోవచ్చు ఇవి నేను ఎప్పటికప్పుడు మనుషుల్ని పంపించి అధికార యంత్రాంగాన్ని పంపించి వీడియోలు తీయించి అసలు పిల్లల స్కూళ్ళు ఎలా ఉన్నాయి, సంక్షేమ స్కూల్స్ ఎలా ఉన్నాయి, హాస్టల్స్ ఎలా ఉన్నాయి, ఆడపిల్లలకి బాత్రూమ్ సౌకర్యాలు సరిగ్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా తెప్పించుకొని మరి ఏదైతే మనం ఒక ప్రయారిటైజ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇంకా మీ చేసి చప్పట్లు కొట్టించుకున్నాం, ఇంకా భవిష్యత్తులో కొట్టించుకున్నాం, ఇప్పుడు కొట్టిన సరిపోతున్నాను. అలాగే పిఠాపురంలోని శ్రీ బాదం మాధవరావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు అనువైన స్థలం అభివృద్ధి చేయడం కోసం 15,50,000 రూపాయల అంచనాతోటి జిల్లా నిధుల ద్వారా మంజూరు చేయడం జరిగింది. విద్యార్థుల సౌలభ్యం కోసం 10,00,000 అంచనా వ్యయంతో పిఠాపురం డిగ్రీ కళాశాలలో టాయిలెట్స్ ని నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. పిఠాపురం సిహెచ్సికి 107,000 రూపాయల సిఎస్ఆర్ నిధులతోటి పోస్ట్ మార్టం ఫ్రీజర్ ని కొనుగోలు చేస్తూ ఉన్నాం. పిఠాపురం ప్రజల కోరిక మేరకు విశాఖపట్నం వైపు వెళ్లే బస్సులు పిఠాపురం బైపాస్ లో ఆపే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రయాణికుల సౌకర్యం కోసం బైపాస్ కి ఒక సైడ్ చేస్తే కాదు, రెండు సైడ్లో ఉండాలి. ఎక్కువ మా వాళ్ళు ఎక్కువ అటు ఇటు తిరగాలంటే రెండు సైడ్లు చిన్న బస్ స్టాండ్ కాదు, బస్టాప్ కాదు, రెండు బస్ స్టాప్, పెద్ద బస్ స్టాప్ అడిగితే అధికారులు కొంచెం కష్టం అవుతుందంటే ఇంకొక బస్ స్టాప్ అవతల వైపు పెట్టారు. సో మీ సౌకర్యార్థం మీరు నోటితో చెప్పండి పనులు, నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇటీవలే వరదల సమయంలో రావడు, బయటికి రావడం అన్నాను. బయటకు వచ్చే ప్రయోజనం ఏంటి? బయటకు వచ్చి పని చేయాలి. వచ్చి నేను బుగ్గలు నిమరడానికి, కన్నీళ్లు తుడటానికి కాదు, అసలు కన్నీళ్లు పెట్టకుండా ఉండడానికి నా ప్రయత్నం. ప్రివెన్షన్ ఇస్ బెటర్. కన్నీళ్లు కార్చక ముందు కదా కష్టాలు తీర్చాల్సిందే. సో అన్ని కష్టాలు మనం తీర్చలేకపోతే అడ్రస్ చేయాలి. అందుకనే ఏలేరు వరద సమయంలో గొల్లప్రోలు హౌసింగ్ కాలనీలో నేను పర్యటించినప్పుడు శుద్ధగడ్డ వాగు ఉంగి పొంగిన ప్రతిసారి కాలనీ వాసుల రాకపోకలకు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆ రోజు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. గమనించాం, ఆ సమస్యకి పరిష్కారంగా 4,00,000,000 రూపాయల అంచనాతోటి కాలనీ వద్ద శుద్ధగడ్డ వాగుపై వంతి నిర్మించేందుకు జిల్లా అంటే నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలని తర్జన భర్జనలు పడ్డాం. డబ్బులు లేవు. ఒకవైపు గత ప్రభుత్వం దోచేసింది, కూర్చోబెట్టి అక్కడ మన ఋషికొండ ప్యాలెస్ ఖర్చు పెట్టేశారు. మరి మనకి ఇక్కడ కావాలంటే బ్రిడ్జ్ నిర్మాణం కావాలి. ఎలా అనుకుంటే పాపం అధికార యంత్రాంగం అంతా కింద మీద పడి చాలా కష్టించి చాలా కష్టపడి జిల్లా ఖనిజ నిధుల నుంచి ద్వారా మంజూరు చేశారు ఈ 4,00,000 రూపాయలు. అంటే మనసుంటే మార్గం ఉంటుందంటానికి వెతుకుతూ ఉన్నాం. సో దీని ద్వారా ప్రస్తుతం అక్కడ ఉంటున్న 450 కుటుంబాలకి, ముఖ్యంగా అక్కచెల్లెళ్ళకి నేను ఆ రోజు మీకు మాటిచ్చాను, మీకు రవాణా సమస్య తొలగిస్తానని చెప్పి. ఈ రోజున మీకు 4,00,000 రూపాయలతోటి బ్రిడ్జ్ నిర్మాణం ముందుకు తీసుకెళ్తున్నాం. గొల్లపోలు మండలం వన్నెప్పుడు గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ శ్మశాన వాటిక్కు అప్రోచ్ రోడ్డు లేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు.
ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన 22 సెంట్ల భూసేకరణకు చర్యలు చేపట్టాం. అలాగే శ్మశాన వాటికకు అప్రోచ్ రోడ్ని 28 లక్షల నరేగా నిధులతో నిర్మించి వన్నెపూడి గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న చిరకాల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కల్పించబోతున్నాం. ఆగలమ్మా, మీరు ఒక్కళ్ళే కాదు కదా. గొల్లప్రోలు మండలం సూరంపేట కాలనీలో సుమారు 450 కుటుంబాల నివాసం ఉంటున్నాయి. రోజువారీ పనుల కోసం గొల్లపోలు పట్టణానికి రావడానికి శుద్ధిగడ్డ వాగు దాటడమే వీరికి ఏకైక దారి. ముఖ్యంగా వర్షాకాలంలో వాగు పొంగినప్పుడు ఉన్న ఈ ఒక్క దారి తెగిపోయి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ సమస్యకి పరిష్కారంగా అసంపూర్తిగా మిగిలిపోయిన సూరంపేట వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు 24 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులను మంజూరు చేసి పనులకి టెండర్లు పిలవడం జరిగింది. పనులు నవంబర్ 2వ వారంలో ప్రారంభమవుతాయి. ఈ వంతెన నిర్మాణంతో సూరంపేటలో నివసిస్తున్న 450 కుటుంబాలకు పొలాలకు నుండి పండిన పంటను కూడా తెచ్చుకునేందుకు రైతులకి చాలా ప్రయోజనంగా ఉంటుంది. గొల్లపాలు నగరంలో అసంపూర్తి దశలో నిరుపయోగంగా ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు 16 లక్షల రూపాయల అంచనాతోటి పనుల నిర్వహణకు సిఎస్ఆర్ నిధుల నుంచి మంజూరు చేయడం జరిగింది. అలాగే అసంపూర్తిగా ఉన్న తహసీల్దార్ ఆఫీసు బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు 28 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధుల్ని మంజూరు చేశాం. 449 విద్యార్థులు చదువుతున్న గొల్లప్రోలు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 3 తరగతి గదులు స్లాబ్ లీకేజీల వల్ల నిరుపయోగంగా ఉన్నట్టు గుర్తించాం. 19 లక్షల రూపాయల జిల్లా ఖనిజ నిధులతోటి మరమ్మతులు చేసేందుకు మంజూరు చేయడం జరిగింది. స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ శాంతకుమారి గారు కూడా ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాం. విద్యార్థుల్లో సైంటిఫిక్ టెంప, శాస్త్రీయ జిజ్ఞాస పెంపొందించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని 33 జిల్లా పరిషత్ హైస్కూళ్లలోని సైన్స్ ల్యాబ్ల్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇది ఒక్క స్కూల్కి ఇవ్వడం కాదు, ఈ సైన్స్ ల్యాబ్ దాదాపు మన నియోజకవర్గంలో ఉన్న 33 జిల్లా పరిషత్ హైస్కూల్ అన్నింటిలోనూ సైన్స్ ల్యాబ్ను ఏర్పాట్లు చేస్తున్నాం. ఒక్కొక్క పాఠశాలకు 30,000 రూపాయలు విలువైన ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్ పరికరాలను సమకూర్చుతున్నాం. ఇందుకు 9,90,000 రూపాయలు సిఎస్ఆర్ నిధుల్ని సేకరించి ఖర్చు చేస్తా ఉన్నాం. ఇందాక స్కూల్లో విద్యార్థులను అడిగాను, మీకు ఇంకేదైనా కావాలంటే మాకు కంప్యూటర్ ల్యాబ్ కావాలన్నారు. దాన్ని కూడా దృష్టిలో తీసుకొని అన్ని స్కూల్స్కి కూడా కంప్యూటర్ ల్యాబ్ ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఈరోజు మీకు ఆ మాట కూడా ఇస్తున్నాం. అలాగే గొల్లప్రోలు మండలంలోని అసంపూర్తిగా ఉన్న మొగలి సూర్యుడు మంచినీటి చెరువు ఆధునీకరణ సో మీకు ఎంత కోపం ఉంది, పని చేయలేదండి. గొల్లప్రోలు మండలంలో అసంపూర్తిగా ఉన్న మన మొగలు సూర్యుడు నుంచి మంచినీటి చెరువు ఆధునీకరణ పనులు పూర్తి చేసి దాని చుట్టూ ఒక 820 మీటర్ల వాకింగ్ ట్రాక్ నిర్మించి ₹3,20,000 సిఎస్ఆర్ నిధులు మంజూరు చేసే పనులు ప్రారంభించడం జరిగింది. ఈ పనులతో పాటు మంచినీటి చెరువు ఆధునీకరణతో పాటు గొల్లప్రోలు మండల ప్రజలు సుమారు 2,500 మందికి ఒక వాకింగ్ ట్రాక్ అందుబాటులోకి రానుంది. అలాగే యు కొత్తపల్లి మండలం రవీంద్రపురం, ఇసుకపల్లి, సొంటివారి పాకలు మరియు నిదానం దొడ్డి గ్రామాల్లో మండల పరిషత్ పాఠశాలలకు సరైన భవనాలు లేవనే అంశం నా దృష్టికి వచ్చింది. ఈ 4 మండల పరిషత్ పాఠశాలల కొరకు 80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో జిల్లా నిధుల ద్వారా భవనాలు నిర్మాణం చేపడుతున్నాం. యు కొత్తపల్లి మండల ప్రధాన కేంద్రంలోని ప్రాథమిక వైద్య కేంద్రానికి రోజు సగటున 250 మంది వివిధ వైద్య సేవలు నిమిత్తం వస్తూ ఉన్నారు. వారికి సరైన వెయిటింగ్ హాల్ లేదని గుర్తించి జిల్లా నిధుల ద్వారా 7.5 లక్షల వ్యయంతో కొత్తపల్లిలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో నూతన అవుట్ పేషెంట్ బ్లాక్ నిర్మిస్తున్నాం.
అలాగే యు కొత్తపల్లి మండలం మూలాపేటలో సాంఘిక సంక్షేమ బాలుల వసతి గృహం మరమ్మతుల నిర్వహణకు అవసరమైన సదుపాయాల కల్పన కొరకు 4,56,000 రూపాయల జిల్లా నిధులతో పనులు చేపట్టేందుకు అనుమతులు జారీ చేశాం. ఇసుకని బకాసుల్లో నమిలేస్తున్నారు. ఇసుక ఉంది. ఇది ఇసుక ఒక సమస్య ఉంది. ఇసుక సంబంధించి కేబినెట్ లో ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పదే పదే స్వపక్ష సభ్యులకు కానీ ఎన్డీఏ సభ్యులకి అందరికీ చెప్తున్నారు, ప్రజలకి అది ఉచితంగా ఇసుక రావాలి. సొంత పార్టీ ఎమ్మెల్యే లేదు, ఎన్డీఏ పార్టీ ఎమ్మెల్యే లేదు, ఎవరైనా సరే కేసులు పెట్టేస్తామని పాపం చాలా నా ముందే చాలాసార్లు చెప్తా ఉన్నారు, అధికారులకు చెప్తా ఉన్నారు. ఇసుక అనగానే దాని నుంచి డబ్బు సంపాదన మార్గం అయిపోయింది. ఇసుక అనేది మీ హక్కు, దాని మీద మీరు ఏ ఇసుక ర్యాంపు, మీ సొంత అవసరాలకి మీరు ఇల్లు కట్టుకోవాలి, మీ సొంత అవసరాల కోసం మీరు ఇసుక కావాలంటే మీరే వెళ్ళి పలుగు పార తెచ్చుకొని, రెండు పారలు తెచ్చుకొని, బండిని హైర్ చేసుకొని మీరు తెచ్చుకుంటారంటే మీకు ఛార్జ్ లేదు. మీకు ఇది స్వయాన ముఖ్యమంత్రి గారు మా కేబినెట్ మీటింగ్ లో చెప్పింది, మీ దృష్టి కూడా వచ్చింది. దాని వాస్తవ రూపంలోకి చాలా మందికి ఇసుక మీద డబ్బులు చేసుకోవడం అలవాటు అయిపోయింది చాలా మందికి. దానివల్ల గబుక్కును మీకు ఇవ్వడానికి చాలా లక్షలు పెడతా ఉన్నారు. అలాగే అది మీ ఒకటి గుర్తుపెట్టుకుని, ఇది మీ సొంత అవసరాలకి, మీ ఇల్లు నిర్మాణానికి మీ అది అవసరమైన సామాగ్రి, ముడిసరుకది మీ సొంత అవసరాలకి. అలాగే అందరూ బండ్లు పెట్టుకోలేరు కాబట్టి కనీసం అక్కడ రీచ్ల దగ్గర ఏదైనా బండి ఉంటే కనీసం కిలోమీటర్ ఇంత ఖర్చు మీద అక్కడ పెడతా ఉన్నారు. ఆ డబ్బులు పే చేస్తే కనీసం కట్టాల్సింది. అది ఉచిత ఇసుక ఇప్పుడు మేము కూర్చోబెట్టి నేను వచ్చి మీరు ఉచిత ఇసుకనగానే వచ్చి మా ఇంట్లో ఇసుకేసి వెళ్ళిపోమని వేసుకెళ్ళాను కదా. ఉచిత ఇసుక అని చెప్పి మొత్తం నువ్వే డబ్బులు ఇసుక మొత్తం తీసుకొచ్చే నదీ పరివాహక ప్రాంతాల నుంచి అని గవర్నమెంట్ శాసనసభ్యుల్ని కానీ అధికారులు కానీ అడిగితే కుదరదు. మీరు బండి తెచ్చుకోండి, మీ ఇసుకని మీరు అక్కడ రిజిస్టర్ చేయించుకోండి, దానికి జీపీఎస్ ట్యాగ్ ఉంది దానికి, అది ఎక్కడైనా సరే మీకు కాకుండా దేనికి వాడినా బ్లాక్ మార్కెట్లో వాడినా చర్యలు ఉంటాయి. అందుకని ఇసుక మీకు హక్కు. ఇది జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురండి, ఎస్పీ గారి దృష్టికి తీసుకురండి. ఎందుకంటే మీరు మాట్లాడుతూ ఉన్నాం, మేము క్యాబినెట్లో మాట్లాడుతూ ఉన్నాం, మేము ఎలాంటి తప్పును ఉపేక్షించమని చెప్తున్నాం. అవసరమైతే అధికారులను సస్పెండ్ చేయండి మిమ్మల్ని ఇబ్బంది పెడితే అని కూడా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా అందరికీ ఆదేశాలు ఇచ్చారు. ఇంకా ఇసుక కొరత ఉంది, రేట్లు పెంచేస్తున్నారంటే తప్పు, మీరు కూడా మీరు చూసుకోవాలి. మీరు బలంగా లేకపోతే మటుకు ఇలాగ దోచేస్తుంటారు, మీరు కూడా బలంగా ఎదురు తిరగండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ చాలా స్పష్టంగా ఉంది. అందుకని గత ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని ఈసారి జరగనివ్వకుండా సాయి శక్తులు పడుతున్నాం, కాకపోతే అందరికీ తింటాం అలవాటైపోయింది. అది మార్చుకోవాలంటే మీరు ఎలక్షన్స్ మార్పు ఎలా పట్టుకొచ్చారు? మీరు రోడ్ల మీదకి వస్తే మార్పు వచ్చింది, మీరు నిజాయితీగా ఉంటేనే మార్పు వచ్చింది. ఈరోజు ఇసుక మీ సొంత అవసరాల కోసం మీ బండి మీరు తెచ్చుకుంటే ఎవరు మిమ్మల్ని ఛార్జ్ చేయరు. అది ఉచితమైన ఇసుక అంటే ఉచితమైన ఇసుకే, దాని దృష్టిలో పెట్టుకోండి. అలాగే పిఠాపురం భవిష్యత్తులో మంజూరు చేయబడతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో పిఠాపురం మొదటిసారి చెందాక ముందుగా చెప్పినట్టుగా పాడ పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ, పిఠాపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కొరకు అన్ని శాఖల సమన్వయంతో నియోజకవర్గ అభివృద్ధిని పదంలో నిలబెట్టడం కోసం త్వరలోనే పిఠాపురం ప్రాంత అభివృద్ధి సంస్థని ఏర్పాటు చేస్తా ఉన్నాం. పిఠాపురం సిహెచ్సికి రోజువారీగా వస్తున్న రోగుల సంఖ్యని మరి ఇక్కడ నెలవారీగా చేస్తున్న ఆపరేషన్లు బట్టి ఇక్కడ 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. దీని ద్వారా ఈ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ల సంఖ్య పెరుగుతుంది. దీని ద్వారా ఇక్కడ రక్త పరీక్ష ల్యాబ్ మరియు ఆధునిక స్కానింగ్ సదుపాయాలు మంజూరవుతాయి. దీని కొరకు 39,76,00,000 అంచనా వ్యయంతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరిగింది. ఇది త్వరలోనే ఇది మంజూరు కాబోతుంది, ఆ మాట నేను మీకు ఇస్తున్నాను. అలాగే సామాన్యులకి
అందుబాటులో కళ్యాణ మండపాలు ఉండాలి అన్న ఆలోచనతో అతి తక్కువ రుసుముతో అతి తక్కువ డబ్బుతో ప్రజల కొరకు 2 కోట్ల అంచనా వ్యయంతో యూ కొత్తపల్లి మండలంలో కొత్తది నూతనంగా టీటీడీ కళ్యాణ మండపాన్ని నిర్మాణానికి చర్యలు తీసుకోబోతున్నాం. అలాగే సెరికల్చర్ రైతుల యొక్క సమస్యల పరిష్కార దిశగా చర్యలు చేపడుతున్నాం. ఏపీ స్టేట్ సెరికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ హిందూపూర్ నుండి శాస్త్రవేత్తలతో కూడిన బృందాన్ని రప్పించాం. నిన్న రాత్రే మాట్లాడాం, ఈరోజు పొద్దున్న ల్యాండ్ అయ్యారు. వాళ్ళు ఎందుకు ఈ సమస్య ఉందనేది వాళ్ళు పరీక్షలు చేస్తారు. అలాగే మన నియోజకవర్గంలో ప్రజలకు ఆహ్లాదకరమైన సుందర వాతావరణ కల్పన కొరకు నగర వనాలు ఎప్పుడు చుట్టుపక్కల పచ్చగా ఉండాలి, నగర వనం అభివృద్ధి కొరకు అనువైన స్థలాన్ని గుర్తించాం. 1 కోటి రూపాయల అంచనా వ్యయంతో అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపాం. మీకు నగర వనం ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. పిఠాపురం పట్టణంలో మరుగునీటి వ్యవస్థని చక్కదిద్దేందుకు ప్రణాళిక కింద సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి 6 అనువైన ప్రదేశాల్లో 2 ఎకరాల 40 సెంట్ల భూమిని గుర్తించి భూసేకరణ ప్రక్రియకి చేపట్టాం. అలాగే గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామ విద్యార్థుల 9వ తరగతి చదవడానికి 15 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నారన్న విషయం నా దృష్టికి రాగానే ఎంపీ యూపీ చెందుర్తి గొల్లప్రోలు మండలాల నుంచి వచ్చే ఏడాది నుండి హై స్కూల్గా అప్గ్రేడ్ చేయడానికి చర్యలు చేపడుతున్నాం. ఆల్రెడీ మనం పూర్తి చేసిన పనులు ఎన్డీఏ కూటమి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా అధికారులకు వచ్చి నేను డిప్యూటీ సీఎంగా అధికారులకు వచ్చిన 5 నెలల కాలంలో పూర్తి చేసిన అభివృద్ధి పనుల వివరాలు కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. పిఠాపురం నియోజక పరిధిలోని 32 ప్రాథమికోన్నత పాఠశాలకు ఒక్కొక్కటికి 25,000 రూపాయలు విలువ చేసే 2 AC క్రీడా సామాగ్రి కిట్లని పంపిణీ చేశాం. ఇందుకు 16 లక్షల రూపాయల సీఎస్ఆర్ నిధులను వెచ్చించాం. పిఠాపురంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్య సేవలు సదుపాయాలు మెరుగుపరిచేందుకు సివిల్ అసిస్టెంట్ సర్జన్, మెడికల్ ఆఫీసర్స్ను, 3 స్టాఫ్ నర్సులను, 1 జనరల్ డ్యూటీ అటెండెంట్ని నియమించి ఎక్స్రే యూనిట్ని పునరుద్ధరించాం. మాచురీకి వెళ్లే దారి అధ్వానంగా 100 లక్షల రూపాయలు మున్సిపల్ నిధులతోటి నూతన రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. పిఠాపురంలోని ఆర్ఆర్బిహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేయని ఆర్ఓ ప్లాంట్ని పునరుద్ధరించి 250 మంది విద్యార్థులకు రక్షిత తాగునీరు కల్పించాం. గొల్లప్రోలు మండలంలో డంపింగ్ యార్డ్ సమస్య శాశ్వత పరిష్కారం కోసం భూసేకరణకు ప్రతిపాదన సమర్పించాం. ఈలోపుగా చెత్తంతా అటు ఇటు ఉంటే మేము ఒకటే చెప్పాం, తాత్కాలిక పరిష్కారంగా కనీసం ఎకరు విస్తీర్ణం చెత్తంతా కనీసం 1.5 ఎకరానికి తీసుకురండి, డంపింగ్ యార్డ్ని చక్కదిద్దాం. ఇంకా చేయాల్సిన పని ఉంది. చెత్తతో మూసుకుపోయిన ప్రభుత్వ వైద్యశాలకు, ఎస్సీ శ్మశాన వాటికకు వెళ్లే దారిని తిరిగి వినియోగానికి వీలుగా మార్చాం. 4 లక్షల మండల పరిషత్ నిధులతో గొల్లప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే రహదారిని సీసీ రోడ్డుగా అభివృద్ధి చేసి వర్షాల సమయంలో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని నివారించాం. 4 లక్షల సీఎస్ఆర్ నిధులతో గొల్లప్రోలు ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఆర్ఓ ప్లాంట్కు సమీప బావి నుంచి పైప్ లైన్ వేసి విద్యార్థులు తాగునీటికి చిరకాలంగా ఎదుర్కొంటున్న సమస్యని పరిష్కరించాం. 175,000 రూపాయల సీఎస్ఆర్ నిధులు గొల్లప్రోలు మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పెండింగ్ పనులు పూర్తి చేసి సౌకర్యాలు కల్పించి వినియోగంలోకి తెచ్చాం. 2 లక్షల సీఎస్ఆర్ నిధులతో గొల్లప్రోలు మండలం చేబ్రోలు సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసి విద్యార్థులకు తాగునీటి సమస్యని పరిష్కరించాం. గొల్లప్రోలు మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్లో శిక్షణ కోసం 110,000 రూపాయల సీఎస్ఆర్ నిధులతో 2 కంప్యూటర్లను కళాశాలకు అందజేశాం. 65,000 రూపాయల సీఎస్ఆర్ నిధులు వెచ్చించి గొల్లప్రోలు మండలం తాటిపర్తి జడ్పీ హైస్కూల్ ఆవరణలో ప్రమాదకరంగా ఉన్న 1 విద్యుత్ స్తంభాన్ని వేరే ప్రదేశానికి మార్చి వెంటనే రక్షణ ఏర్పాట్లు చేయండి. ఇది నాకు చాలా కదిలేసింది. ఈ హైస్కూల్ వాతావరణంలో, జడ్పీ హైస్కూల్ వాతావరణంలో పిల్లలు తిరుగుతుంటే కరెంటు స్తంభం అడ్డుగా ఉంది. నా దృష్టికి రాగానే ముందు తీసేయండి అని చెప్తే పాపం పేషి వెంటనే మాటిన అధికారులు, ఉన్నతాధికారులతో దాన్ని వెంటనే చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గొల్లప్రోలు మండలం తాటిపర్తి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాసేందుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరీక్షా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా తాటిపర్తి జిల్లా పరిషత్ హైస్కూల్లోనే పరీక్షలు రాసేలా 10వ తరగతి పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు.
అలాగే యు కొత్తపల్లి మండలంలో కలుగుల దొడ్డి వెంకట్రాయపురం ప్రాథమిక పాఠశాలల్లో 90,000 రూపాయల సిఎస్ఆర్ నిధులతో 2 వాటర్ ప్యూరిఫైయర్స్ ను ఏర్పాటు చేశాం. యు కొత్తపల్లి మండలం నాగులపల్లి జడ్పీహెచ్ఎస్ స్కూల్ పాఠశాలలో 40,000 రూపాయలు సిఎస్ఆర్ నిధులతో విద్యుత్ సదుపాయం కల్పించాం. యు కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పుట్టిన నవజాత శిశువులను శుభ్రం చేసేందుకు కనీసం వేడినీటి సౌకర్యం లేదని తెలిసిన వెంటనే వేడినీటి కోసం గీజర్ సదుపాయం, అలాగే స్వచ్ఛమైన రక్షిత మంచి తాగునీరు అందించేందుకు వాటర్ ప్యూరిఫైయర్ లేవని విషయాన్ని గుర్తించి తక్షణమే వాటిని సిఎస్ఆర్ నిధులతోటి గీజరు వాటర్ ప్యూరిఫైయర్ ఏర్పాటు చేశారు. అలాగే మన పిఠాపురం నియోజకవర్గంలో అర్హులైన పెన్షన్దారులు 39,997 మంది. ప్రతి నెలా ప్రభుత్వం నుండి వీరికి మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 16 కోట్ల రూపాయల 60 లక్షల రూపాయల నిధులు వీరికి పెన్షన్గా ఇస్తున్నాం. అలాగే ఎల్పిజి కనెక్షన్ను 94,121 అయితే అర్హులైన లబ్ధిదారులు 76,446. ఒక సిలిండర్ పైన సబ్సిడీ 831 రూపాయలు 50 పైసలు. ఒక సంవత్సరానికి 3 సిలిండర్లు చొప్పున ఈ ప్రభుత్వానికి అవుతున్న ఖర్చు మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 19,06,00,000 రూపాయలు పిఠాపురానికి ప్రభుత్వం అందిస్తుంది. నేను మీకు మాట ఇస్తున్నాను, ఇది నేను ప్రతిరోజు ఇక్కడికి వచ్చి డ్రామాలు చేయడం కంటే కూడా నేను దూరం నుండే ఉండి మొత్తం ఒక అతన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాను. ఇది ఒక్కసారి కూడా నేను వదలట్లేదు. నా కళ్ళు చెవులు మీరే, నా కళ్ళు చెవులు మీరే. మీరు ఒక సమస్యని దృష్టికి తీసుకొస్తే ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కింద పడతాము, మీద పడతాము, ఇబ్బందులు పడతాము, కానీ సమస్యకి పరిష్కారం వెతుకుతాం. ఎందుకంటే మీరు ఇచ్చిన స్ఫూర్తి అలాంటిది. పిఠాపురం మీరు బలంగా నిలబడి రాష్ట్రాన్ని కాదు దేశాన్ని రక్షించారు. మీరు నా ఒక్కడికి మీరు బలమిస్తే ఆ బలం దేశానికి కూడా చాలా బలమైంది ఈరోజు. అలాగే నా దృష్టికి అది మన సెరికల్చర్ అయితే ఏం చేశారు, చేబ్రోల్లో మనకు సంబంధించి పట్టు రైతులు కొన్ని సమస్యల్ని నా దృష్టికి తీసుకొచ్చారు. పట్టుపురుగులు గూడు కట్టుకోలేక కారణాలు అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తల బృందాలు ఇందాక చెప్పినట్టుగా ఏపీ స్టేట్ సెరికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ హిందూపురం నుంచి రప్పించడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు మనతోనే ఉన్నారు, వాళ్ళు దీన్ని అధ్యయనం చేస్తారు. ఒకసారి పైకి రమ్మని చెప్పండి, ఆ శాస్త్రవేత్తలు రమ్మని చెప్పండి. మన హిందూపుర నుంచి వచ్చిన ఇప్పుడు జరిగిన నష్టం వలన దెబ్బతిన్న రైతులకి నష్టపరిహారాన్ని నా దృష్టికి వచ్చింది. నమస్కారం. మన చేబ్రోలు పట్టు రైతులు దృష్టికి తీసుకొస్తున్నాను. ఇది ఏపీ స్టేట్ సెరికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ హిందూపురం శాస్త్రవేత్తలు వీళ్ళు. మీరు మా దృష్టికి ఒక సమస్యను తీసుకొచ్చారు. మీరు పక్క రాష్ట్రాలని తెప్పించుకున్న ఈ పట్టు గుడ్లు సరిగ్గా అది గూడు కట్టట్లేదు, దానివల్ల మేము నష్టపోయాం. ఎందుకు నష్టపోయింది ఒకళ్ళు కూడా అధ్యయనం చేయాలి ఇన్ని సంవత్సరాల నుంచి అని మీరు మాట్లాడినప్పుడు ఒక మాట నాకు గుర్తుండిపోయి ఈ రోజున మీ దృష్టికి ఈ శాస్త్రవేత్తలు మనతోనే ఉన్నారు. వాళ్ళు వచ్చి మొత్తం చూస్తారు మీ సమస్యను ఎందుకు భవిష్యత్తులో ఇలా రాకుండా ఉండటానికి. అలాగే గత ప్రభుత్వం పెండింగ్లో ఉన్న పట్టు రైతుల ఇన్సెంటివ్ డ్యూస్ 2,79,00,000 రూపాయల అమౌంట్ని ప్రభుత్వం పరిశీలించి మీకు న్యాయం చేస్తాను కూడా మాటిస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడు పట్టుపురుగులు ఈ గూడు కట్టుకోలేని పరిస్థితికి నష్టం వాటిల్లిందని మీరు అందరూ చెప్తున్నారు. కలెక్టర్ షణ్మోహన్ గారిని కూడా అడుగుతున్నాం, నేను వీరికి నష్టపరిహారం చెల్లించగలమా, చేస్తారా, ఎంత అది? అలాగే మీకు తక్షణమే మీకు వెంటనే మీకు జరిగిన ఈ నష్టపరిహారాన్ని వెంటనే కలెక్టర్ షణ్మోహన్ గారికి చెక్ రాయమని చెప్తున్నాను. 11 లక్షల రూపాయలు మీకు వెంటనే
వెంటనే వెళ్ళిపోతాండి అకౌంట్స్. ఈవినింగ్ వెళ్తా మళ్ళీ మా వాళ్ళు చంపేస్తారు. మీరు ఈవినింగ్ వెళ్ళచ్చు. సభలో మాట చెప్పి వెళ్ళిపోయి డబ్బులు పడలేదంటే మళ్ళీ నాకు వచ్చిన థాట్ తీసేస్తారు మా వాళ్ళు. మేడం రండి ప్లీజ్. మాట్లాడదాం. కొత్తగా చట్టాలు అవసరం లేదు, ఉన్న చట్టాలని బలోపేతం రండి 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 రండి. మీరు కూడా రండి. మీరు కూడా రైతన్నా రండి రండి. మీరు సెరికల్చరే కదా. మీరు ప్లీజ్ ప్లీజ్ కూర్చో కూర్చో మీద కూర్చో వద్దండి మీద. మీరు కొంచెం వెనక్కున్నా. మీరు కొంచెం వెనక్కున్నా. మీరు కొంచెం ఉంటున్నా. మీరు మీరు ఎక్కువ శాస్త్రం కనిపించింది. మీరు అట్లా చెక్ హ్యాండ్ ఓవర్ చేసేది సార్. సార్ ఇది డిప్యూటీ డైరెక్టర్ సెరికల్చర్ గారు మీకు 11 లక్షల చెక్ మీకు ఇస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం చప్పట్లతో అభినందించవలసిన సమయం. 11 లక్షల తక్షణ సహాయం. ఈ చెక్ ఈ చెక్ ఇచ్చేసారు మళ్ళీ తీసుకున్నారు అనుకోండి ఇవ్వట్లు వాళ్ళ అకౌంట్లు ఇవ్వాలి కదా అందరూ బిజినెస్ చేసి. ఈవినింగ్ వెళ్ళిపోతుంది. ఓకే మ్యామ్ థ్యాంక్ యూ. మీరు వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ మ్యాడమ్. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్.